హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యారెట్ పంచదార హల్వా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు కోవా, పంచదార, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పులు, బాదం పప్పులు, యాలక్కాయలు, క్యారెట్ 1/2 కేజీ, నెయ్యి, సరిపడినంత నెయ్యి. అయితే క్యారెట్ని కడిగి శుభ్రంగా ఇలాగ తొక్క తీసుకొని తురుముకోవాలి. ఇలా తోలు తీసుకొని శుభ్రంగా ఇలా తురుముకోవాలి. ఇలాగ తురుముకోవాలి 1/2 కేజీ క్యారెట్ని. ఇలా తోలు రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్లు. నెయ్యి వేసుకోవాలి 2 స్పూన్లు నెయ్యి. జీడిపప్పులు వేయించుకోవాలి. ఇంకా జీడిపప్పులు, క్యారెట్ తురుంబెట్టి పెట్టుకున్నాను 1/2 కేజీ. జీడిపప్పులు నెయ్యిలో వేయించుకోవాలి. ఇలాగ ద్వారగా ఎంచుకోవాలి. మీడియం సైజులో పెట్టుకొని ఎర్రగా వేయాక ఇలాగ బోన్లోకి తీసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఆ తర్వాత ఫ్రై అయింది పచ్చి కొబ్బరి. ఆ తర్వాత బాదం పప్పును కూడా ఇలాగ కొంచెం లైట్గా ఇలాగ 2 నిమిషాలు ఫ్రై అయింది, ఎర్రగా వేగాలి. ఇలా బోన్లోకి తీసుకున్నాక క్యారెట్ వేసుకోవాలి. 1/2 కేజీ తురుము పట్టుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. రెండు నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుముని నెయ్యిలో. 1 నిమిషం ఇట్లాగా కప్పున్నర షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఇలా మరొకసారి ఇలాగ పంచదార అంతా కరిగేలాగా ఇలాగ కలుపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు పాలు కూడా 1 కప్పు పోసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగ మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. పంచదార అంతా కరిగి చక్కగా క్యారెట్ చక్కగా ఉడుకుతుంది. చక్కగా పంచదార అంతా కరిగింది. ఇలాగ 1-5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి.
ఇలా క్యారెట్ అంతా ఉడికింది చక్కగా. ఆ తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు, నేతిలో వేయించిన ఎండు పచ్చి కొబ్బరి, యాలక్కాయ పొడి ఇవన్నీ ఒక్క నిమిషం పాటు ఇలాగ కలుపుకోవాలి. సండే సండే చేసుకోవచ్చు, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అది తక్కువ టైంతోనే చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకో, ఇలాగ కోవా వేసుకొని, రెండు స్పూన్లు కోవా వేసుకొని ఇలా కలుపుకోవాలి. రెడీ అయింది క్యారెట్ హల్వా.